భారత ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి ఈబీసీలకు 10% రిజర్వేషన్ కల్పించడం అనేది శుభసూచకం. ఎందుకంటే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పేదలు ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా వాళ్ళు ఎంతో సమర్థులైనటువంటి ప్రతిభావంతులైనప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ కారణంగా కొంత వెనకబడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళకి ప్రతిభ ఉన్నప్పటికీ వాళ్ళు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్లు లేనందువల్ల, ఆర్థిక స్తోమత లేనందువల్ల వాళ్ళు కొంత వెనకబడిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారికి 10% రిజర్వేషన్ కల్పించి 103 రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళకి అవకాశం కల్పించింది. ఇది హర్షణీయం. ప్రభుత్వానికి తరపున, అందరి తరపున కూడా అభినందనలు, కృతజ్ఞతలు. అయితే ఇక్కడ ఈ ఈబీసీ కోటా 10% రిజర్వేషన్లు కొన్ని గైడ్లైన్స్ విడుదల చేశారు ఇటీవల. దాంట్లో ఏంటంటే 5 ఎకరాలకు మించి పొలం ఉంటే ఇది రిజర్వేషన్ వర్తించదని, అలాగే 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఈ రిజర్వేషన్ను వర్తించదని, అలాగే మున్సిపాలిటీ పరిధిలో 100 గజాల స్థలం ఉన్న వాళ్ళకి, అలాగే పట్టణాల్లో కొంత ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి, వీటన్నిటికి కూడా కొన్ని మినహాయింపు ఎగ్జెంప్షన్ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు కారన్నట్టుగా గైడ్లైన్స్ విడుదల చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఈ 5 ఎకరాల భూమి అనేది మెట్ట ప్రాంతాల్లో కొంతమందికి చాలా తక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. 5 ఎకరాలు అనేది తక్కువ వాల్యుయేషన్ ఉండి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. అలాంటిది 5 ఎకరాలని ఉంటే లోపు, 5 ఎకరాల లోపు అంటే ఇది చాలామందికి కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ని కొంచెం సవరించి అందరూ, ఎవరైతే ప్రతిభావంతులు, ఎవరైతే ఉద్యోగులకి అర్హులు, వాళ్ళందరికీ కూడా న్యాయం కలిగే విధంగా కొంతవరకు దీన్ని సడలించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికీ తెలుసు ఆదాయం, ఖర్చులు ఎలా ఉన్నాయి, మన నెలసరి ఖర్చులు ఎలా ఉన్నాయి. 8 నెలలకి 50,000 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. 20,000 రూపాయల ఖర్చు, 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు కూడా అందరికీ ఖర్చు అవుతుంది. చాలామంది కూడా ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని గమనించి మార్పు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈబీసీలకు వచ్చేసరికి ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు గైడ్లైన్స్, అదే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా మన దేశంలో అమలవుతున్నాయి. ఎప్పటి నుంచో మన అంబేద్కర్ గారు వాళ్ళకి అవకాశం కల్పించాలని, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ని ప్రవేశపెట్టారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఆదాయం తక్కువ ఉన్నవారు కానీ పేదవారికి కానీ న్యాయం జరగలేదు. ఎవరైతే నిజంగా నిరుపేదలైనటువంటి అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులకి రిజర్వేషన్లు పొందలేకపోతున్నారు. అలాగే ఉద్యోగాల్లో కూడా పేద విద్యార్థులు అవకాశం కలవడం లేదు. ఎందుకంటే ఈ ఎస్టీ ఎస్టీ బీసీల్లో కూడా ఎంతోమంది పారిశ్రామికేతలు ఉన్నారు, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలకే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఏది కాలేజీల్లో అడ్మిషన్స్ కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వాళ్ళే మళ్ళీ తిరిగి ఆ అవకాశాలు పొందుతున్నారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు ఉద్యోగాల్లో వీటిల్లో అవకాశాలు పొందుతున్నారు. నిజంగా ఎవరైతే నిజమైనటువంటి నిరుపేద విద్యార్థులు, నిరుపేద నిరుద్యోగులకు మాత్రం అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు అనలైజ్ చేసి గమనించి ఈ ఈబీసీలకి ఏదైతే కండిషన్స్ పెట్టారో రెండింటిని కూడా మీరు బేరేజ్ చేసుకొని వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ఈబీసీలకు ఈ గైడ్లైన్స్ని కొంచెం సడలిస్తే అనేక మంది ప్రతిభావంతులు మనకు కాలేజీల్లో సీట్లు పొందడం కానీ లేదా ఉద్యోగాల్లో అవకాశం పొంది, తద్వారా ప్రభుత్వానికి వీళ్ళ ద్వారా మేలు సరిగే ప్రతిభావంతుల యొక్క వాళ్ళ మేధస్సుని, వాళ్ళ పరిజ్ఞానాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గైడ్లైన్స్ని కొంచెం సవరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరైతే మేధా ఉన్నాడో వాళ్ళ సర్వీస్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజమైనటువంటి ప్రతిభావంతుడు ఉన్నారో
వాళ్ళ యొక్క ప్రతిభకు మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి అందరికీ న్యాయం జరిగేటట్టుగా చేయాలని కోరుతున్నాను.